Hello friends, welcome back to Indradhanassu channel. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మీకు షేర్ చేయడం కోసము, ముఖ్యంగా ఆహారం మనం తినే విధానాన్ని షేర్ చేయడం కోసము మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పెసర పునుగులు ఎలా చేస్తే బాగుంటాయి, ఎలా ఈజీ వేలో చేసుకోవాలి, ఎలా హెల్దీ వేలో చేసుకోవాలి. మనం తినడం టేస్టీగా తినడానికే కాదు, మనం హెల్దీ వేలో కూడా చేసుకోవాలి కదండి. మరి ఆ వేని నేను మూడు రకాలుగా చూపించాను, మీకు ఏ వే నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా, రెసిపీ చూద్దామా. ఇక్కడ మూడు చిన్న గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను, ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను, పావు గ్లాసు బియ్యం తీసుకున్నాను. క్రిస్పీనెస్ రావడం కోసము బియ్యము అవసరము. అలాగే మంచిగా నున్నగా మెత్తగా స్పాంజిలా రావాలంటే మినపగుళ్ళు అనేవి వేస్తేనే పెసర పునుకులు బాగా వస్తాయి. లేకపోతే పెసర పునుకులు గట్టిగా చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. పెసర పునుకులు పర్ఫెక్ట్గా మంచిగా స్పాంజిలా రావాలంటే మినపగుళ్ళు కంపల్సరీ. వీటిని పూర్తిగా ఒక 5 గంటల సేపు నానబెట్టి, అప్పుడు ముందు తర్వాత నానబెట్టే ముందు నానబెట్టే తర్వాత కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. అలా కడుక్కున్న వాటిని నీరు వేయకుండా రుబ్బుకోండి. పెసరపిండిలో నీరు వేయక్కర్లేదు, ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది. సో ఇంకా రుబ్బుకొని సరిపడంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా దీంట్లో మనము 3 భాగాలుగా తీసుకుందాము. ఇందులో కొంచెం పిండి తీసుకుని అప్పటికప్పుడు వేసే పునుగులు ఎలా వస్తాయో చూపిస్తాను. ఇక్కడ నేను అప్పటికప్పుడు రుబ్బిన పిండిని వాడుతున్నాను. 4 గరిటెల పిండిని తీసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుంటున్నాను. మీరు ప్రొద్దుటిపూట నానబెట్టుకుంటే సాయంత్రం టీ టైం కానీ ఎవరైనా వస్తున్నారన్నా చక్కగా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. ఆ రోజు మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్లోగా ఇలా చేసుకోవచ్చు. మినపగుళ్ళు వేయడం వల్ల మనకి మంచిగా చక్కగా టేస్ట్గాను ఉంటాయి, పెసర పునుగులు సాఫ్ట్గా కూడా వస్తాయి. మరి ఈ వేని పాటించి మంచిగా హెల్దీ వేలో ఇలా చేసుకోండి. పునుగులు వేసేటప్పుడు మాత్రం చేతిని తడుపుకుని ఇలా 4 వేల సహాయంతో చిన్న చిన్నగా వేసుకోండి. మూకుటి నిండా చక్కగా వేగిపోతాయి. మీరే చూస్తున్నారు కదా, పునుగులు అనేవి మనం వేయించుతుంటే చక్కగా ఉబ్బి పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చూడండి, మీరే ఇలా చేసుకుంటే కనుక టేస్ట్గానే ఉంటాయి, మెత్తగా కూడా వస్తాయి. మరీ గట్టిగా ఉండవు, జస్ట్ కొంచెం లైట్గా ఉంటాయి. మరీ మెత్తగా చక్కగా ఉండాలంటే ఆ రెసిపీ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, న్యాచురల్గా హెల్దీ వేలో తినాలంటే ఇలా చేసుకోండి, అప్పటికప్పుడు చేసుకునే పునుగులు ఇవి. మీకు పెసర పునుగులు సుతిమెత్తగా ఉండాలి, పెద్ద సైజులో ఉండాలి, హోటల్లో షాపులో లాగా ఉండాలి అంటే ఒక 4 గరిటెల పిండి తీసుకోండి. అందులో 1/2 స్పూను సోడా వేసుకొని ఇలా పూర్తిగా కలిసే వరకు కలిపి పునుగులు వేసుకోవాలి. ఈ పునుగుల గురించి ఒక విషయం చెప్తానండి, మనం పునుగులు వేయగానే చక్కగా ఇలా నూనెలో పైకి తేలిపోతూ ఉబ్బిపోతూ ఉంటాయి, చూస్తున్నారు కదా. మరి సోడా కొంచెం ఎక్కువైందనుకోండి పేలిపోతాయి కూడా, నూనెంతా మన మీద పడుతుంది, జాగ్రత్త. ఇంకా ఇది నేచురల్ అయితే కాదు, మనం సోడా వేయడం వల్ల ఉబ్బుతున్నాయి, అప్పటికప్పుడు రుబ్బిన పిండి కాబట్టి ఉబ్బుతున్నాయి. సో మీరే ఆలోచించుకుని ఈ రెసిపీ అనేది చేసుకోవాలా వద్దనేది ఆలోచించాలి. సోడా అనేది ఎక్కువ ఒంటికి మంచిది కాదనేది నా అభిప్రాయము. మరి చూడడానికి తినడానికి చాలా చక్కగా ఉంటాయి, సేమ్ షాపుల్లో లాగా సోడా ఫ్లేవర్ అయితే వస్తుంది. మరి నాకైతే ఇది నచ్చదు, నెక్స్ట్ రెసిపీ చూద్దాము. నేను ఏ రెసిపీని ప్రిఫర్ చేస్తానో చెప్పే ముందు, ఫస్ట్ చేసిన రెసిపీలో నేను ఉప్పు 1 వేసాను పసుపు, 2వ రెసిపీలో నేను సోడా వేశాను. సోడా వేయడం వల్ల న్యాచురల్గా కాకుండా మనం సోడా వేయడం వల్ల ఉబ్బాయి. ఈ రెసిపీ వచ్చి మనం సోడా వేయకుండానే చక్కగా సోడా వేసిన పునుగులు కంటే పెద్దగా ఉబ్బాయి. దీనివల్ల తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ముందు రోజు ప్లాన్ చేసుకుని పప్పును నానబెట్టుకొని ఈవినింగ్ రుబ్బుకొని రాత్రి ఓ పక్కన పెట్టేస్తే ఉప్పు పసుపు కలిపి నెక్స్ట్ డేకి మనం సోడా వేయకుండానే సోడా వేసిన పునుగులు కంటే పెద్ద సైజులో చక్కగా వస్తాయి. పిండి అంతా రాత్రి అంతా కొంచెం పులవడం వల్ల తింటుంటే పెసర పునుగులు రుచిగా ఉంటాయి. మరి కొంచెం కష్టపడితే మనకి ఈవేనే నచ్చుతుంది కదా, నాకైతే ఈవేనే ఇష్టమండి. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కానీ కొంచెం గట్టుకున్నా పర్లేదు కానీ సోడా కలపను. మరి అవసరమైతే కలుపుకోవాలి. మరి ఏ రెసిపీ మీకు ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీస్లో 3 ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఒకసారైతే వీడియోస్ చూడండి, నచ్చితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.